నమస్కారం దరహాసా బ్లాక్కి స్వాగతం శ్రీ మాత్రే నమ నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి మేషరాశివారి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందినవారు అవుతారు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి మేషరాశివారి రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ఈ మాసంలో మీరు చాలా నెమ్మదిగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి లేకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశం అయితే ఉంది విజయ అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయి పని భారం పెరిగి చాలా అవుతూ ఉంటారు మీకు అన్ని నిరాశ కలిగించే సంఘటనలే ఎదురవుతాయి ధనాదాయం చాలా సామాన్యంగా ఉంది ఇక కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం ఆశించిన విధంగా అయితే ఉండదు కొంచెం ఆరోగ్యం కూడా మందగించే అవకాశం ఉంది ఉద్యోగం ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి అతి కష్టం మీద ఉద్యోగం అనేది లభిస్తుంది ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళకి మూడవ వారం అనుకూలంగా ఉంది పది పద్నాలుగు ఇరవై తొమ్మిది తేదీలు నూతన వ్యాపారాలకి కొంచెం అనుకూలమైనవి అన్నమాట రావలసిన ధర కూడా చాలా ఆలస్యంగా వస్తుంది ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించడానికి కూడా అనుకూలమైన కాలమైతే కాదు ఈ మాసంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ కుటుంబ సభ్యులని ఈ మాసంలో మీరు చేసే అనాలోచిత నిర్ణయాల వల్ల మీ భవిష్యత్తు పాడయ్యే అవకాశం అయితే ఉందన్నమాట విజయ అవకాశాలు మీ కెరియర్లో విజయ అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయి మీరు ఉద్యోగస్తులైతే మీ పని భారం చాలా పెరుగుతుంది దానివల్ల మీరు చాలా నిరాశ పొందుతారు అట్లాగే ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళకి ధనాదాయం చాలా సామాన్యంగా ఉంది కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు ప్రోత్సాహం అనేది లభించక చాలా నిరాసక్తతతో ఉంటారన్నమాట మానసిక అశాంతి లోపించడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కూడా ఉద్యోగం అనేది అతి కష్టం మీద లభిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఈ మాసంలో మీరు చేయాల్సిన పరిహారం ఏంటంటే ప్రతిరోజు శనీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి నువ్వుల్ని సమర్పించండి దీనివల్ల మీకు మేలు అనేది జరుగుతుంది ఇదేనంటే నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి మేషరాశివారి రాశి ఫలితాలు మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి నమస్కారం